ఫ్రంట్ పార్ట్ కట్ చేసినా లేదా స్టిచ్ చేసినా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ సెట్ అయితేనే బ్లౌజ్ మొత్తం సెట్ అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడ తీసుకోవాలి అంటే ఇట్ సైడ్ కానీ తీసుకోకూడదు. కేవలం ఇదిగోండి, షోల్డర్ ఎదురుగా ఉండే ప్లేస్లో, అంటే ఇదిగోండి ఈ ప్లేస్ మధ్యలో మాత్రమే మనం పొడవు అనేది పెంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పెంచిన పొడవు, ఇప్పుడు డాట్ వేస్తాం కదా, ఆ డాట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా దగ్గర కనగానే మనకు ఒక సంచిలాగా ఉంటుంది అనమాట, అంటే లగేజీ మోసే సంచిలాగా ఉంటుంది. అందుకని అక్కడ మాత్రమే పొడవు అనేది పెంచుకోవాలి. ఇప్పుడు ఆది ప్రకారం ఒకసారి చూపిస్తాను చూడండి. ఆది ప్రకారం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా కొలుచుకోవాలి అంటే, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పట్టుకోండి, వీడియోలో చూపించినట్టు. మళ్ళీ అలాగే డాట్ ఉంది కదా, అక్కడ నుంచి ఇలా సాగతీయకూడదు, అలానే మరీ ముడుచుకున్నట్టుగానే పట్టుకోకూడదు. ఎందుకండి ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ మనం పైన ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఆ ప్లేస్ని వదిలేసి కొలుచుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఆ వాడి ఉంది కదా, బాగా సాగిపోయింది కాబట్టి ఎక్కువ మనం కొలిచేటప్పుడు ఎక్కువ సాగదీయకుండా చాలా జాగ్రత్తగా సాగదీయాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది చూసారా, అక్కడికి, అంటే షేప్ డాట్ అంటారు దాన్ని, అక్కడికి ఒక మార్కింగ్, అలాగే కిందకి ఆ డాట్ పొడవు దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసాము. చూసారు కదా నేను ఎక్కడ పొడవు పెంచానో, చూసారు కదా ఇక్కడ పొడవు పెంచాను అనమాట. ఇలా పొడవు పెంచుకోవాలి, ఇటు సైడ్ పెంచాల్సిన అవసరం లేదండి. తర్వాత ఈ ఉక్సులు కాజాలు పట్టీల వైపు కూడా మనం ఎంత తీసుకోవాలో చూద్దాము. ఆది ప్రకారం పైగా నేను కొద్దిగా పొడవు పెంచాను, పైన ఖర్చు కోసం ఒక పాయింట్, అంటే ఒక రెండు గీతల ద్వారా ఖర్చు వదిలేశాను. తర్వాత ఈ షేప్ బెల్ట్ ఎక్కడికిందో అక్కడికి, ఇది కూడా కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. దానికన్నా ఒక 1 ఇంచ్ దాకా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనకి మధ్యలో డాట్ వేస్తాం, అలాగే కింద కూడా కుట్టుకోవాలి కదా, దానికోసం కూడా ఈ 1 ఇంచ్ అనేది ఖర్చు తీసుకున్నాను. పైన ఆల్రెడీ నేను ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ చేశాను. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. అది ఫ్రంట్ పార్ట్ పొడవు పెంచమన్నారు, ఎక్కడ పెంచమన్నారు, షేప్ డాట్ దగ్గర మాత్రమే, ఇంకా మిగతా ఏ ప్లేసు పెంచమని చెప్పలేదు. కాబట్టి ఇందాక నేను చూపించాను కదా ఎక్కడ పెంచుకున్నానో అక్కడ మాత్రమే పెంచాలి. ఈ చంక కింద కానీ ఉక్సులు కాజాలు పట్టీల వైపు కానీ అస్సలు పెంచకూడదు. పెంచామంటే షేప్ జారిపోయినట్టు వస్తుంది అనమాట. ఇక్కడ ఇటు సైడ్ చంక డౌన్ దగ్గర కూడా ఇదిగోండి, ఇక్కడ పైన ఖర్చుకి కొద్దిగా వదిలేస్తున్నాను, ఇది వదిలేశాను. అలాగే కింద షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడుందో చూసుకొని దానికన్నా ఒక 2 గీతలు ఎక్స్ట్రా చూసుకోవాలి. ఖర్చు కూడా కావాలి కదా, ఉందో లేదో చూసుకోవాలండి. లేదంటే మనం ఒకవేళ తగ్గిందనుకోండి, ఈ షేప్ బెల్ట్ ఈ ప్లేస్లో కొద్దిగా పొడవు పెంచుకోవాలి, తగ్గకపోతే కరెక్ట్గానే ఉంచుకోవాలి. ఎక్కువైందనుకోండి మీకు వీలుని బట్టి కట్ చేసేసుకోవాలి. అంతేగాని అది బ్లౌజ్ కన్నా ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే సరి చేసుకోవాలి. ముందే కుట్టేసిన తర్వాత మనం ఏమి సరి చేయలేము. కాబట్టి ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1.5 ఇంచ్ అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ అనమాట. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ దాకా, 1 ఇంచ్ కాదు కానీ 1/2 ఇంచ్ మీద ఒక గీత తక్కువ ఖర్చు పెట్టుకోవాలి ఉక్సులు కాజాలు పట్టిన వైపు. తర్వాత పైన మనం ఎక్కడైతే షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసామో దానికి ఎదురుగా ఇలా మార్కింగ్ చేయండి. వీడియోలో చూపించినట్టు ఇలా మార్కింగ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఈ ప్లేస్లో వేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ నుంచి 1 ఇంచ్, ఇటు సైడ్ నుంచి 1 ఇంచ్, ఇలా మార్కింగ్ చేసుకోండి 1 ఇంచ్. అలాగే ఇటు సైడ్ కూడా 1 ఇంచ్. 38 సైజ్ కదా సరిపోతుంది. పొడవు వచ్చేసి ఖర్చుతో సహా 2.5 తీస్తున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది మెయిన్ డాట్ అనమాట. ఈ డాట్ బట్టే మనకి బ్లౌజ్ అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మార్కింగ్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చే డాట్ కోసం ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోకి ఇలా చేతులా గీర్తే అక్కడ అచ్చు పడిపోతుంది కదా, దాని మీద 2 ఇంచెస్ పొడవు ఉన్న ఒక లైన్ మార్కింగ్ చేయండి చాలు, ఎక్కువ అవసరం లేదు. 2 ఇంచెస్ వెడల్పు వచ్చేసి ఒక 2 గీతలు, అంటే వెడల్పు ఉంటే చాలు. దీనికి వచ్చేసి ఇది ఇలా ఎదురుగా రావాలి. దా చంక దగ్గర వచ్చే డాట్ పొడవు వచ్చేసి, లేదంటే చంక డౌన్కి మనం ఎక్కడైతే మార్కింగ్ చేస్తామో అక్కడికి వచ్చినా కూడా సరిపోతుంది. ఇది కూడా కరెక్ట్గా రావాలన్నమాట. ఇట్లా దీని పొడవు వచ్చేసి 3.5 ఇంచులు ఉంటే చాలు. వెడల్పు వచ్చేసి ఒక 2 గీతలు వెడల్పు ద్వారా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం రండి.
ముందుగా మెయిన్ దాటి స్టిచ్ చేసుకోవాలి, నెక్ అనేది స్టిచ్ చేసుకో, అంటే చాలామంది నెక్ క్లాత్ని జాయిన్ చేస్తారు, అలా చేయకూడదు. ముందు ఈ డాట్స్ అన్నీ కుట్టిన తర్వాతే నెక్ కానీ ఉక్సులు గాజల పట్టి కానీ వేసుకోవాలి. ఇక్కడైతే ఫ్రంట్ డాట్ వేసేసాను. వేసేసేటప్పుడు అటు చివర ఇటు చివర దారాలు మిగిలేలా చూసుకోండి. ఇలా ఉంటేనే తొందరగా ఇక్కడ కుట్ అనేది ఊడకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇది వచ్చేసి మనం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు దాంట్లో పడిపోతే మనకి ఫ్రంట్ పొడవు అనేది అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుంటేనే మీకు ఫ్రంట్ పార్ట్ మంచి షేప్లో ఉంటుంది, లేదంటే అణిగిపోయినట్టు లేదా ఒక రకంగా నలిగిపోయినట్టు అలా అనిపిస్తుంది అనమాట. అలా ఉండకుండా ఉండాలంటే ఆ ప్లేస్ని అలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూడండి, ఒక్క మెయిన్ డాట్ కుడితేనే మనకి షేప్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఇలా రావాలన్నమాట. చూసారు కదా. తర్వాత మిగతా డాట్స్ కూడా కుట్టేద్దాం. ఆ తర్వాత ఈ ప్లేస్లో మధ్యలో ఉండే డాట్ కూడా 2 ఇంచెస్ పొడవు అనుకున్నాం కదా, 2 గీతలు వెడల్పుతో కుట్టేసేయండి. అయిపోయింది, ఇది కూడా కుట్టేసాం కదా. ఆ తర్వాత ఈ డాట్ వేసాము కానీ ఇది పొడవు ఎక్కువగా అనిపిస్తుంది, కొద్దిగా తగ్గాలి అనుకుంటే కనుక ఈ డాట్ వెడల్పుని 1 గీత ద్వారా పెంచుకోండి చాలు, పొడవు అనేది మీకు తగ్గుతుంది. తగ్గిపోయింది ఇక్కడ. ఆ తర్వాత మెయిన్ డాట్కి ఇలా ఎదురుగా ఇలా పట్టుకొని ఇక్కడ కూడా డాట్ అనేది కుట్టేసుకుందాము. ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయండి. ఇలా కుట్టుకోవాలన్నమాట. మనకి మొత్తం డాట్స్ కుట్టిన తర్వాత ఇలా కప్ షేప్లో నీట్గా రెడీ అవుతుంది. ఈ విధంగా కనుక కుడితే తర్వాత షేప్ బెల్ట్ని స్టిచ్ చేద్దాం. చూడండి, షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేటప్పుడు మనకి నీట్గా కావాలి, మంచి ఫినిషింగ్తో కావాలి అంటే లోడింగ్ లాగా కుట్టుకుంటారు కదా, అలా కావాలి అంటే మనం ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను షేప్ బెల్ట్ మందం కోసం ఈ క్లాత్ని 3 పీసెస్ని తీసుకున్నానండి. 3 పీసెస్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టేసుకున్నాను ఆది ప్రకారం. ఇదిగోండి, వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోండి, లోడింగ్ చేసినట్టు ఉంటుంది, అలాగా బాగుంటుంది కూడా. కుట్టేటప్పుడు కూడా ఈ షేప్ బెల్ట్ మనకి ఇలా వంపుగా ఉంటుంది కదా, మధ్యలో వచ్చేసరికి రౌండ్ షేప్లో ఉంటుంది కదా, మన కుట్టు కూడా అలాగే రౌండ్ షేప్లో రావాలి. అంతేగాని క్రాస్గా రాకూడదండి. కొంతమంది అంటే చెస్ట్ తక్కువ ఉన్నోళ్ళకి క్రాస్గా వచ్చినా పర్లేదు, కానీ కొద్దిగా మీడియం సైజ్ ఉన్న హెవీ సైజ్ ఉన్నోళ్ళకి ఖచ్చితంగా రౌండ్ షేప్లో కుడితేనే ఈ షేప్ బెల్ట్ మంచి ఫినిషింగ్తో ఉంటుందన్నమాట. ఇలా కుట్టేశాం కదా, చాలామంది దీన్ని ఇలా రోల్ చేసేసి కుట్టేస్తారు, కానీ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పీకినట్టో లాగినట్టో వచ్చేస్తుంది. అలా చేయకుండా ఇదిగోండి ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా గోర్తో రబ్ చేయండి, లేదా ఒక మిషన్ కుట్టు వేసేసినా పర్ల ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏంటంటే ఇలా గోర్తో రబ్ చేసేసుకొని దాన్ని ఆధారం చేసుకొని ఖర్చు లోపలికి పెట్టేసేసి దానిపైన ఇలా నీట్గా కుట్టు వేయాలి. మీకు లోడింగ్ చేసినట్టు ఉంటుంది, మీకు ఫ్రంట్ పార్ట్ కూడా అటు లాగినట్టో ఇటు లాగినట్టో రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడటానికి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ మనకి నెక్ అనేది పొడవు ఎక్కువైపోయింది, అలాంటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే ఈ నెక్ పొడవు ఎక్కువగా ఉంది, ఇది కూడా తగ్గాలంటే ఇదిగోండి ఈ కొద్దిగా ఇక్కడ ఒక్క పాయింట్ కట్ చేసుకోండి, ఎక్కువ వద్దు. అర్థమైంది కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు నేను నెక్కు అలాగే ఇక్కడ ఉక్సులు కాజాలు పట్టి కుట్టేస్తాను. చెప్పాను కదా ఇది పొడవు పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇక్కడ వేసుకునే డాట్ ఎక్కువ తక్కువ చేసుకుంటే చాలు. ఇక్కడ నెక్ అయితే కుట్టేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఒక క్రాస్ క్లాత్ తీసుకొని సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేశాను. కుట్టేసి నెక్కి జాయిన్ చేసి నెక్ వేసేస్తాను. క్లాత్ మన దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి ఇలా క్లాత్ ఎక్కువ తీసుకున్నానండి. తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. నెక్ అయితే స్టిచ్ చేస్తాను. ఒక 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్, అంటే ఫోల్డింగ్ మీద వెడల్పున్న క్లాత్ని తీసుకొని పైన కొద్దిగా ఫోల్డ్ చేసుకొని కుట్టేస్తున్నాను. ఇప్పుడు నేను కుట్టేది కాజాల్ ప్లేస్ అన్నమాట. చాలామంది ఉక్సులు కొంతమంది కుడివైపు వేసుకుంటారు, కొంతమంది ఎడం వైపు వేసుకుంటారు. ఇప్పుడు నేను కుట్టబోయే ఈ కాజాల పట్టి కుడివైపు వస్తుందన్నమాట. వాళ్ళ చేతి వాటాన్ని ఉంటుంది. కొంతమంది నాకు తెలియక ఒక్కోసారి ఇటే వేయాలేమో అనుకొని కుడివైపే ఉక్సులు వేసేదాన్ని, ఎడంవైపు కాజాలు వేసేదాన్ని. కొంతమందికి అలా నచ్చేది, కొంతమందికి ఏమో ఎడంవైపే ఉక్సులు వేయండి అనేవాళ్ళు. ఇంకా కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం మార్చుకోవాల్సిందే తప్పదు. ఇక్కడ ఇలా కుట్టేశాం కదా, తర్వాత దీన్ని ఇలా పెట్టి ఇటువైపు ఫోల్డ్ చేసుకొని కాజాలు పట్టి కుట్టుకోండి. మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా చక్కగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది అన్నమాట, చాలా నీట్గా.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.